शारदां प्रणमाम्यहं नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सुखस्वरूपाय स्वामिनेतापहारिणे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः परस्मै श्री गुरवे नमः कायेन वाचा मनसे इंद्रियार्वा बुद्ध्यात्मनावा प्रकृतेः स्वभावः करोमि यद्यत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि श्री रामकृष्णायेति समर्पयामि तेजोऽसि तेजोमयि देहि वीर्यमसि वीर्यं मयि देहि बलमसि बलं मयि देहि ओजोऽसि ओजो मयि देहि मन्युरसि मन्युं मयि देहि सहोसि सहोमयि देहि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దు ఓం శాంతి 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 హరి ఓం శ్రీరామకృష్ణ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తాను దయచేసి నేరుగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని ఎంత మెల్లిగా అయితే ఎంత మెల్లిగా శ్వాస నిశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఊపిరి పీల్చుకోవడం ఊపిరి వదలడం దాని యొక్క స్పీడ్ని వేగంని తగ్గిస్తూ తగ్గిస్తూ మనస్సుని ప్రశాంతం చేసుకొని మీ హృదయంలో శ్రీరామకృష్ణ ఆసీను ఆసీనులైనట్లు భావించండి ఆయన ముఖంని చూస్తూ ఉండండి ఆయనని ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటారు आ प्रेम विश्वासंतो 2 मिनिटे ध्यानम చేద్దాం హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సద సదకిలవేదా తీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్య మానందమూర్తిం विमल परमहंसम रामकृष्णं भजामह विमल परमहंसम रामकृष्णं भजामह विमल परमहंसम रामकृष्णं भजामह ధ్యానం ఇప్పుడు స్వామి వివేకానందుల వారి వ్యక్తిత్వం మీద ధ్యానం చేద్దాం మొన్నే ఆయన జన్మదినం జాతీయ యువద యువదినంగా ఆచరించారు ఇంకా మరొకసారి ఆయన జన్మదినోత్సవం వస్తుంది నాలుగో తారీఖు ఫిబ్రవరి ఈరోజు కొన్ని శ్లోకాలు పఠిస్తాను తాత్పర్యం సహితం శరత్చంద్ర చక్రవర్తి ఆయన శిష్యుడు రచించిన ఒక పాట ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు భక్తులకు ఇక్కడ ఉన్న భక్తులందరికీ కొంతమందికి తెలుసు ఉండొచ్చు భజన రూపంలో పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు ముహూర్త మహేశ్వర ముజ్వల భాస్కర వివేకాంత్ తలుచుకోండి మీ హృదయంలో ఆయన కూర్చున్నారని భావించండి

అతి హేయమైన కామకాంచన బంధాన్ని అతిక్రమించినవాడు మానవులు దేవతలచేత తమ ఇష్టదైవంగా పూజించబడేవాడు తేజంతో వెలుగొందేవాడు పరమశివుని అవతారము స్వామి వివేకానందులకి ప్రణామము భానుకర దీప్త సింహమహో కటి తట కౌపీనవంతం అభి అభిహంకార నాదిత దింగ్ముఖ ప్రచండ తాండవ నృత్యం అద్భుతమైన ఒక ఇక్కడ బాగా వినండి స్మరించండి ధ్యానించండి కోటి భానుకర దీప్త సింహమహో కటి కౌపీనవంతం అభి అభి హోంకార నాదిత దింగ్ముఖ ప్రచండ తాండవ నృత్యం ఇది ఆయన చేస్తున్న పని చే ఆయన చూపిస్తున్న అనుగ్రహం కోటి సూర్యుల కిరణాలతో ఉజ్వలంగా ప్రకాశించేవాడు నరులలో సింహము వంటివాడు కౌపీనమాత్రధారి శివుని వలె ప్రచండ వేగముతో నర్తించువాడు అభి అభి భయం వద్దు భయం వద్దు అంటూ దిక్కులన్నీ పిక్కటిలెట్ పిక్కటిలెట్టట్లు గర్జించినవాడు ప్రచండ తాండవ నృత్యం చేస్తున్నారు స్వామి వివేకానంద చేస్తున్నప్పుడు అభి అభి అని గర్జిస్తున్నారు అన్ని దిక్కులా ఆ శబ్దం మోగుతుంది ప్రచండ తాండవ నృత్యం అభిరభి హోంకార సింహము గర్జిస్తున్నట్లుగా అభి అభి అంటున్నారు మనందర్ మనందరినీ భుక్తి ముక్తి కృపా కటాక్ష ప్రేక్షణ మఘదల విదలన దక్షం ಬಾಲಚಂದ್ರಧರ ವಂದ್ಯಮಿಹ ನೌಮಿ ಗುರು ವಿವೇಕಾನಂದಂ ಮುಕ್ತಿ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಪ್ರೇಕ್ಷಣ ಮಘದಲ ವಿದಲನ ದಕ್ಷಂ ಬಾಲಚಂದ್ರಧರ ವಂದ್ಯಮಿಹ ನೌಮಿ ಗುರು ವಿವೇಕಂ ಮೂರ್ತಮಹೇಶ್ವರ ಉಜ್ವಲ ಭಾಸ್ಕರ ఎవరి కరుణాపూరిత వీక్షణం స్వేచ్ఛ ఆనందాలను ప్రసాదించి సమస్త పాప సమూహాన్ని అవలీలగా నామరూపాలు లేకుండా చేయగలదో ఫాలభాగంలో నెలవ నెలవంకను ధరించి ఉండే ఏ శివుడు ఈ లోకంలో అవతరించి పూజించబడుతున్నాడో అట్టి గురువరేణ్యులు స్వామి వివేకానందకు ప్రణమిల్లుతున్నాను వివేకానంద ప్రణామ మంత్రం మరొకసారి పఠిద్దాం నేను విడివిడిగా పఠిస్తాను అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీళ్ళల్లో నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళు కూడా పఠించండి నమశ్రీయతిరాజాయ వివేకానంద సూరయే स्वामिने तापहारिणे नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे स्वामिनेतापहारिणे ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्तिश्शान्तिश्शान्तिः हरिः ओ సర్వవ్యాపి సర్వోత్తముడు సర్వజ్ఞుడైన భగవాన్ శ్రీరామకృష్ణ పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తున్నాడని భావించండి జగజ్జనని షోడశి రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి అయిన తల్లి శారదామాత పాద పద్మాలకు ప్రణామాములు ప్రణామములు చేస్తున్నామని భావించండి స్వామి వివేకానంద పాద పద్మాలకు ప్రణామాలు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ భావించండి మంత్రదీక్ష మంత్రదీక్ష పొందిన భక్తులు శిష్యులు వారి వారి గురువుల పాద పద్మాలకు ప్రణామాలు చేస్తున్నట్లు భావించండి గురువందనం చేసుకోండి ఇతరులు రామక్ష సంఘ గురువులకు లేక ఇతర మహాత్ములకు మీ కుటుంబ కుల గురువులకు ప్రణామాలు అర్పించుకోండి పంచమహాభూతాలకు ప్రణామాలు చేసుకోండి ప్రకృతిలో ప్రకృతిని దైవం స్వరూపంగా చూస్తూ ప్రకృతిని నమస్కరించుకోండి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకటో తారీఖు శ్రీరామకృష్ణ కల్పతరు ఉత్సవం అందరం ఆచరించాం రామకృష్ణ మఠాల్లో తరువాత ఐదో తారీఖు ఈ సంవత్సరం తల్లి శారద జన్మదినోత్సవం నూట అరవై ఎనిమిదవ జన్మోత్సవం జన్మతిథి అది ఆచరించాం తరువాత పన్నెండో తారీఖు జాతీయ దినం కింద పబ్లిక్ మీటింగ్స్ యువక యువతుల సమ్మేళనాలు ఆన్లైన్లో జరిగాయి కొన్ని ప్రదేశాల్లో బాహ్యంగా జరిగాయి అది కూడా అయిపోయింది సంక్రాంతి కూడా అయిపోయింది ఇంక ముందుకి మనం వెళుతున్నాం వచ్చే నెల నాలుగో తారీఖు ఫిబ్రవరి మరొకసారి స్వామి వివేకానందుల వారి జన్మతిథి విశుద్ధ సిద్ధాంత పంచాంగం ప్రకారం జరుపుకుంటాం పన్నెండో తారీఖు అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఆయన పుట్టినరోజు అని పబ్లిక్ కోసం గవర్నమెంట్ వారు సూచించిన ప్రకారం జాతీయ దినం కింద జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ త మ మన ఉత్సాహం ఎంతవరకు అంటే పన్నెండో తారీఖు ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విగ్రహాలు ఆవిష్ ఆవిష్కరణ విగ్రహాల పూలమాలర్పించడం పబ్లిక్ మీటింగ్లు ప్రొసెషన్లు అన్నీ జరుగుతాయి పదమూడో తారీఖు వివేకానందుల వారిని షెల్ఫ్లో లాక్ చేసి పెట్టేస్తాం అనమాట మీరు అక్కడ ఉండండి మేము ఇక్కడ ఉంటామని పన్నెండో తారీఖు మాత్రం ఆయన్ని ఓ పొగడేస్తాం ఇది చేస్తాం ఆయన చెప్పిన విషయాల్ని బాగా ఇది అవుతూ ఉంటుంది అందుకే వచ్చిన సమస్య ఇప్పుడు వివేకానంద వారికి వాళ్ళు ఒక ఆరాధమూర్తిగో మూర్తిగో విగ్రహ మూర్తిగో చేసేది చేయవలసిందే అయితే దట్ అప్రోచ్ మార్గం ఎలాగుండాలి అంటే ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ అంటారు స్వామి వివేకానందులు అంటారు అప్రిసియేషన్ ఆర్ నో అప్రిసియేషన్ మన పొగుడతారో నన్ను పొగడరో అది నాకు అవసరం లేదు అట్లీస్ట్ నా ఒక్కొక్క విషయం ఒక్కొక్క తత్వం తీసుకొని ఆచరించండి జన్మ సార్థకం చేసుకోండి అది చాలా ముఖ్యం ఆయన చెప్పిన మాట అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ టాల్ టాక్ ఏం మాట్లాడుతూ ఉంటాము ఏమి చేస్తూ ఉంటాము అన్నీ వ్యర్థమే అందుకే ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అన్ని స్థాపించి ప్రతిరోజు ప్రతిరోజు నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో అంటే మా గత సంవత్సరం మార్చ్ నెల ముందు ఒక్కరోజు సెలవు ఇవ్వకుండా రుబ్బి 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 దాన్ని వేపుడులా ఫ్రై చేసి చేసి మనస్సుని పిల్లల్లో పెడుతూ ఉంటాం దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాం దాన్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాం ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం గైడెన్స్ ఇస్తూ ఉంటాం గత ఇరవై సంవత్సరాల ఎంత పని జరిగింది ఎంత పని జరిగింది ఎవరికి తెలియదు సైలెంట్గా జరిగిపోయింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరంగా ఒక్క సంస్థ ఎక్కడ ఇవన్నీ మూసేసి ఉంటాయి వేరే ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న ఇన్స్టిట్యూట్లు అది మాత్రం జరుగుతూ ఉంటుంది అదొక సిస్టమ్ ఏర్పడి 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 చేశారు మరి రంగనాథీ గారు ఇప్పుడు కూడా పన్నెండో తారీఖు అయిపోయిందని కాదు మా పదమూడో తారీఖు చేశాం ఒక వెబినార్ భారతదేశ యువకయువతులందరినీ ఒక కంప్యూటర్ మీద కూర్చొని మా వినండి వివేకానంద గురించి చర్చించండి వివేకానంద గురించి చేశాం సైంటిస్టును పట్టుకొని చేశాం సంగీత విద్వాంసులు పట్టుకొని వెబినార్స్ చేస్తున్నాం నిన్న కార్పొరేట్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ కావాల్సిన వివేకానంద సందేశం ఆచరిస్తే మీ ఐటీ తర్వాత మీ వ్యక్తిత్వం మీలో ఉండే యంగ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో దేశంలో వారి భవిష్యత్ ఎంతవరకు ఆధ్యాత్మికతగా మారుతుందో అని కూడా చర్చించాం సుమారు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడ సెలబ్రేషన్ తాగలే ఇంకా నడుస్తూ ఉంది సెలబ్రేషన్ ఒకరోజు తాగిపోకూడదు సూర్యుడు ఒకరోజు ఉదయించి రేపు ఉదయించిపోతే ఏమవుతుంది మనం అంత ప్రపంచం ఆగిపోతుంది అంతే ఆ భావంతో వివేక సూర్యోదయం ప్రతిరోజు మన హృదయంలో కలగాలని నాకు ప్రార్థన మా గురువుగారు చెప్పేవారు అంటే పదవ అధ్యక్షులు రామకృష్ణ సంఘానికి వీరేశ్వరానజీ మహారాజు అని తల్లి శారదామాత డైరెక్ట్ ఇష్యుడా ఆయన అనేవారు ప్రతిరోజు వివేకానంద సాహిత్యం ఆయన ఉపదేశాలు ఒక ఐదు పేజీలు చదివకుండా మీరు నిద్రపోకండి అనేవారు స్వాములైనా సరే బ్రహ్మచారులైనా సరే భక్తులైనా సరే అంతవరకు వాళ్ళ వాళ్ళ ఇది తయారైందనమాట వాళ్ళ స్ఫూర్తి వాళ్ళలో అవగాహన వాళ్ళలో కలిగే ఆ భావాలు భావతరంగాలు సముద్రం అంత గంభీరమైన వ్య వ్యక్తిత్వం వివేకానందది అలలు చూసి మనం మురిసిపోకూడదు సముద్రంలో ముళగాలి అది వివేకానంద ఎంత లోతుగా మనం వెళితే అంత మంచిది అన్నమాట ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా అది తీపిగా ఉంటుంది అది శక్తివంతంగా ఉంటుంది దయచేసి ఆచరించండి మీ పిల్లలకి చెప్పండి తర్వాత పక్కింటి వాళ్ళకి చెప్పండి మీ చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారు సెలవుల రోజులు వారితో పాటు కొంచెం చదివించండి వేరే మాటలు తగ్గించండి ఇళ్ళ ఇళ్లల్లో పాలిటిక్స్ ఎక్కువైపోయింది ఇళ్ళంటే పెద్ద నువ్వెవరు నేనెవరు అనే సమస్యకు వచ్చేసి కుటుంబ సమేతంగా సత్సంగం చేయాలి చదవాలి వేరే మాటలు స్టాప్ మాట్లాడిపోతే ప్రపంచం ఆగిపోదు అది వివేకానంద చదవకపోతే ఆగిపోతుంది మన కష్టాల్లో నివారణ ఉండదు కష్టాలకి సమాధానం ఉండదు కష్టంలోనే మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట అందుకే నా కోరిక ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళందరికీ వచ్చే తారీఖు నెల నాలుగో తారీఖు వరకు ఒక సంకల్పం తీసుకోండి దృఢ సంకల్పంతో మీరు మనస్సుని స్థిరపరచుకోండి దృఢ సంకల్పం కేవలం ఏదో అక్కడ వెళ్తాను అనే సంకల్పం కాదు గాల్లో ఎగిరిపోయే సంకల్పాలు వద్దు మనం ఎండిపోయిన ఆకు ఎగిరిపోతూ ఉంటుంది అలాంటి సంకల్పాలు వద్దు మనకి దృఢ సంకల్పాలు తీసుకోండి దృఢంగా ఉండాలి ధీ శక్తితో ఉండాలి ఏమిటా సంకల్పం మళ్ళీ ఒక్కసారి పద్నాలుగో తారీఖు లోపల వివేకానందుని వారి జీవిత చరిత్ర సమగ్రమైన డీటెయిల్డ్ లైఫ్ చదివేస్తాను ప్రారంభించండి ఈరోజు ఆయన ఆయన్ని ప్రార్థించాలి వివేకానందని వారిని ప్రార్థించాలి మీరు ఆ శక్తి ఇవ్వు నాయన నీ జీవిత చరిత్ర చదువుతున్నాను స్వామి లాగా అది స్తోత్రం లాగా ఇప్పుడే చూసాం కదా ఉజ్వల భాస్కర శివతాండవం ప్రచండ తాండవ నృత్యం స్వామీజీకి అర్పించాలి నాలుగో తారీఖు మీరు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు పూలు తీసుకొని అక్కడ ఆఫర్ చేసి వీళ్ళల్లో ఇది నేను మీకు ఆఫరింగు ఆ శక్తి ఇవ్వు శాంతి ఇవు భారతదేశ పునర్నిర్మాణం కోసం తల్లి భారతి కోసం మనం ఏం చేస్తున్నామని ఒక దీంతో దృఢ సంకల్పంతో ఆ శక్తి ఇవు ఒక్క విషయం చెప్పి ముందుకు వెళదాం అందరూ ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏమిటంటే సెప్టెంబర్ పదకొండో తారీఖు మాత్రం గుర్తుపెట్టుకుంటారు అంతేనా వివేకానందులు అంతేనా పనిచేసింది అది ఒక్క ఒక్క ఒక్కోపన్యాసమేనా మనకు చాలా సరే అక్కడ పొగొడతామా అయనీ అమెరికా సోదర సోదరి మండలాల సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అక్కడికి ఇది అది అని అయిపోయిందా అక్కడ విజయ సింహనాదం అక్కడ మోగింది అంటే దానికి కావలసిన ముప్పై సంవత్సరాల ట్రైనింగ్ మర్చిపోతాం మనం ఆ బ్రహ్మచర్యాన్ని మర్చిపోతాం ఆ పవిత్రతని మర్చిపోతాం వివేకానంద ధ్యానంని మర్చిపోతాం అంటే దాన్ని మర్చిపోతామంటే గమనించాం అది పక్కన పెట్టేస్తాం ఓ పార్లమెంట్ వివేకానంద చాలా గొప్పవాడు ఎలా గొప్పవాడయ్యాడు ఆయన మాటల్లోనే అంటారు పద్నాలుగు సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ అంటే యవ్వనం నుంచి సిక్స్టీన్త్ ఇయర్ నుంచి అమెరికా ఎప్పుడు వెళ్ళారు ఆయన ముప్పై ముప్పై ఏట ఎయిటీన్ సిక్స్టీ త్రీ ఎయిటీన్ నైంటీ త్రీ కరెక్ట్గా ముప్పై సంవత్సరాలకి ఒక పెద్ద ఆటం బాంబు లాగా అమెరికాకి వెళ్ళాడు అంత చేస్తాడని సోదర శిష్యులకి కూడా అవగాహన లేదండి అలాంటి నరే మాతో పాటు ఆటపాటల్లో ఉండే నరేంద్రుడు అంత విజృంభించి శివతాండవం చేస్తాడని వీళ్ళు కూడా గమనించలేదు శ్రీరామకృష్ణ తెలుసు ఇది ఏడు భూమండలాన్ని తెచ్చేసేస్తాడని ఓకే సో ఆ ఫోర్ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి థర్టీ ఇయర్త్ ఇయర్ వరకు అంటే పద్నాలుగు సంవత్సరాలు మెయిన్ పీరియడ్ ఆఫ్ దిస్ లైఫ్ ఆ పవిత్రత ఆ బ్రహ్మచర్యం ఒక నిష్ఠ ఒక చైతన్యం దాన్ని డెవలప్ చేసుకున్నారు వివేకాంత్ కళలో కూడా కలలో కూడా ఒక చెడు ఆలోచన కామవాంఛన ఆలోచన రాకుండా నేను నన్ను నేను రక్షించుకున్నాను అంటారు వివేకాంత్ దట్ వాజ్ ఈస్ పవర్ విచ్ ఫెల్ ఆన్ అమెరికా ఇంగ్లీష్ కాదు ఆయన అందమైన ఇది కాదు ఫోటో కాదు ద పవర్ ఆఫ్ హిస్ బ్రహ్మచర్ పవర్ ఆఫ్ హిస్ ప్యూరిటీ అది మనం స్పాట్లైట్ ఇవ్వాలి అది దాన్ని మనం చూపించాలి లేకుండా ఉంటే ఏంటి వివేకానందకి మనకి సంబంధం ఏంటి ఆయన గొప్పవాడు మనం కింద మన బట్ స్వామీజీ అంటారు నన్ను పొగడకండి సుమా మీరు కూడా అది పా పాటించవచ్చు మీకు సాధ్యం ఉంది మీకు అనుగ్రహం కలుగుతుంది మీకు ఎక్కువ కొంచెం సమయం పట్టచ్చు మీ కొంచెం సమయం పట్టచ్చు నేను ఎంత తీవ్రత తీవ్రంగా చేశాను దానికంటే మీరు డబల్ ఎఫెక్ట్ చేయాలి డబల్ డోస్ తీసుకోవాలి ఆయన ఫైవ్ ఎంజీ తీసుకుంటే మనం ఫిఫ్టీన్ ఎంజి తీసుకోవాలి ఎందుకంటే మన మనస్సు ఇంద్రియ భోగాలతో ములిగిపోయి ఉంటుందన్నమాట సో ఈ భావాలు స్వామి వివేకానందులు వారి వ్యక్తిత్వాన్ని గురు గమనించండి మళ్ళీ మళ్ళీ చదవండి పది మందికి చదివించండి అది ఒక పెద్ద యజ్ఞమే ఇతర వాళ్ళు చదివిస్తూ ఉంటే మనం కూడా చదువుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను గట్టిగా నే నా మాటలు నేను వింటున్నాను మీరు వింటున్నాను ఇట్స్ అ డబల్ ఎఫెక్ట్ నాకు లాభం అవుతుంది మీకు లాభం అవుతుంది మీ ప్రత్యక్ష ప్రసారం ఈ టెక్నాలజీ మూలకంగా యూట్యూబ్ మూలకంగా ఇంకొక రెండు వందల మంది ఇళ్లలోకి వెళుతుంది సందేశం ఏ మనిషి ఏ మనిషి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో నూట ఎనిమిది సంవత్సరాలు మాత్రం పనిచేసింది ఎక్కువ కాదు ఓన్లీ ఎయిట్ ఇయర్స్ అంతవరకు ప్రిపరేషన్ అనమాట ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటుంది వ్యక్తిత్వంలో అని ఒకసారి అన్నారంట ఎంత పవర్ నాలో పెరుగుతుంది అంటే వికసిస్తుందంటే నా శరీరం తట్టుకోలేకపోతుంది నా శరీరం పగిలిపోతుంది అని అయితే దైవానుగ్రహం వల్ల గురువు అనుగ్రహం వల్ల శరీరం ఒక మా ఒక ఫారం ఒక ఫిజికల్ ఫారంగా ఉండింది అంతే ఏ క్షణమైనా ఛేదించి ఖండించి ఒక తెరని చిన్న బూజుని మనం ఎలా ఇలా తీసేస్తామో అలా ఆయన శరీరాన్ని చేసే ఉండే సామర్థ్యం ఉండింది వివేకాంద జ్ఞానకట్గా ఎప్పుడు తెరిచి ఉండిందంట అది గుర్తించాలి మనం ఆ బిల్డప్ బిల్డప్ టు దట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇంకా నో బడీ కుడ్ స్టాప్ ఆయనే బ్రేక్ వేసుకున్నారు ఇంకా చాలు చేసింది చాలు నలభై సంవత్సరం నేను చూడను ఐ విల్ నాట్ లీవ్ టు సీ ఫార్టీ అయ్యో స్వామీజీ మీరు నలభై సంవత్సరాలు కూడా ఉండరా ఎలాగ భారత స్వాతంత్ర్యం పొందుతాం ఎలాగ భారత ఆధ్యాత్మికత మళ్ళీ పునర్నిర్మాణం చేద్దాం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అశరీరవాణిని నేను ఆ వాయిస్ వితౌట్ ఏ ఫామ్ ఫామ్ పోతుంది శరీరం తట్టుకోలేదు ఇంకా ఆయన చేస్తున్న వేడికి పనికి బట్ నా స్పిరిట్ ఉంటుంది ఎంతవరకు ఉంటుందో తెలుసా పదిహేను శతమానాలు వరకు ఈ బ్రహ్మాండంలో పనిచేస్తుంది నా స్పిరిట్ నా శక్తి నా వాణి పదిహేను శతమానాలు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ చాలామంది కొంతమంది అంటుంటారు ఉత్సాహం ప్రేమతో అయ్యో రెండు ఉంటే భారతదేశం ఇలాగా ఉండేదా ఎవరన్నారు లేరని అన్నారు లేరని ఇప్పుడు ఉన్నారు వివేకాంత్ ఈ రూమ్లో ఉన్నారు కేవలం ఫోటో మాత్రమే కాదు ఇప్పుడు ఉన్నారు వింటున్నారు నా మాటలు వింటున్నారు సూక్ష్మ శరీరంలో వింటున్నారు మీ హృదయంలో ఉన్నారు వివేకాంత్ బట్ మనం బయట వెళ్ళిపోతుంది మనస్సు ప్రకృతిలో బాహ్య ప్రకృతిలో ఇదైపోతే వివేకాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ ఒక యాంటీనా పెట్టి ఒక టీవీ ఇది పెట్టి దాన్ని కనెక్ట్ చేస్తే ప్రపంచంలో ఉండే ఛానల్స్ అన్నీ వచ్చేరువా మీడియం కావాలి కదా దానికి ఒక సిస్టమ్ కావాలి కదా ప్రోగ్రామింగ్ కావాలి కదా అది మనం చేయవలసి అందుకే టైం ఉంది మనకి ఇవాళ పదహారో తారీఖు ఈ నెల పద్నాలుగు రోజులు మళ్ళా అటు ఫిబ్రవరిలో మూడు రోజులు అంటే సుమారు రెండు మూడు వారాలు ఉన్నాయి వివేకానంద బాగా చదవండి చదివించండి అర్థం చేసుకోండి నాలుగైదు దిక్కులలో నాలుగైదు ఫ్యాక్టర్స్లో అప్పుడు స్వామీజీని సరిగ్గా మనం అర్థం చేసుకుని ఆచరించే ఒక ఇది కలుగుతుందని ప్రార్థిస్తున్నాను చేస్తారని విశ్వసిస్తున్నాను మీ పిల్లల చేత మీరు చేత మీ అందరి చేతను జరగాలి అని ఒక యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం అంటారు భగవద్గీతలో వస్తుంది వచ్చే విభూతి యోగంలో స్వాధ్యాయ యజ్ఞం జ్ఞాన యజ్ఞం అది కూడా మనం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడి ఒక ఇది కలుగుతుంది మనకి అనుగ్రహం స్వామి వివేకానందులు వారి అనుగ్రహం కూడా కలుగుతుంది గీతని బాగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పదవ అధ్యాయం నాలుగవ శ్లోకం నుండి నాలుగు శ్లోకాలు అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు శ్లోకాలు పారాయణం చేద్దాం అందరూ మెల్లిమెల్లిగా నేను విభజించి విభజించి పఠిస్తాను దయచేసి మీరు రిపీట్ చేయండి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం कृष्णं वन्दे जगद्गुरुम् अथ दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच बुद्धिर्ज्ञानम् असम्मोहः क्षमा सत्यं दम शमः सुखं दुःखं भवो भावो भयं चा अभयमेवच अहिंसा समता तुष्टिः तपो दानं यशो यशः भावा भूता महर्षयः सप्तपूर्वे चत्वारो मनवस्तता चौमनवस्तता मद्भान सा

హరి ఓం హరి ఓ హరి మూడవ శ్లోకంలో అసమ్మూఢస్ సమర్థ్యూ సర్వ పాపై ప్రముచ్చతే అని అర్థం చేసుకున్నాం రెండు వారాల ముందు ఎవరు నా తత్వాన్ని అంటే అజ అనాది లోకమహేశ్వరం వేత్తి అని అర్థమవుతుందో వాళ్ళందరూ అసమ్మూఢులు అంటే జ్ఞానం పొందినవారు సరిగ్గా అవగాహన పొందినవారు ఏమిటి ఎవడు నన్ను గాను జన్మ గాను సర్వలోకేశ్వరుని గాను తెలుసుకుంటాడో అతడు మనుష్యులలో మహాశూన్యుడై అంటే జ్ఞాన అజ్ఞానపూర్వకంగా ఉనర్చిన పాపాలన్నింటినీ నుండి విడివడుతున్నాడు సర్వపాపై ప్రముచ్చతే ఎవరైనా సరే ఆ అవగాహన కలిగితే వారికి సర్వపాపం నుండి మోక్షము సర్వపాపం నుండి విముక్తి తరువాత సబ్జెక్ట్ మ్యాటర్ మారుతుందన్నమాట చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం బోధిస్తున్నాడు ఇక్కడ మనకి బయట ప్రపంచం వివరించే ముందు విభూతుల్ని వివరించే ముందు కొన్ని భావాల్ని మనకి సూచిస్తున్నారు ఈ భావాలు ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి అందుకే వివేకానంద పతంజలి యోగ సూత్రానికి ఆయన ఇదిస్తున్నప్పుడు కామెంటరీ రాస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ ఒక మాట అంటారు ఏమంటారు ఈచ్ సోల్ ఈస్ పొటెన్షియలీ డివైన్ అన్నారు చూడండి ఆ పదం చూడండి ఇంగ్లీష్లో ఈచ్ సోల్ అన్నారు ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ గర్భితంగా ఉంది ఏమిటది డివినిటీ డివైన్ క్వాలిటీస్ ఇవి చదువుతూ ఉంటే ఈ ఇరవై ఇరవై భావాలు ఉన్నాయి అని ఇక్కడ మనకి లెక్క పెట్టచ్చు ట్వంటీ పాయింట్స్ ఎవరిలో ఉన్నాయి మీలో ఉన్నాయి నాలో ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నాయి గిరి ప్రాంతాల్లో ఉన్న ప్రజ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నాయి బెస్తవాళ్ళల్లో ఉన్న అందరూ ఉన్నాయి ఈ సోల్ ప్రతి ఆత్మలోనూ వినీలమై ఉన్నాయి మీ లక్ష్యం ఏమిటి జన్మించిన తర్వాత ఒక మనిషి ఏమిటి లక్ష్యం ఏమిటి గమ్యమేమిటి అంటే ఆ క్వాలిటీస్ని బహిర్గతం చేయడం మేనిఫెస్ట్ చేయడం ద డివినిటీ దానికోసం వివేకానంద వచ్చాను అంటే దిస్ ఇస్ మై మిషన్ ఇన్ లైఫ్ అంటారు ఎలా చేయడం ఇది బాహ్య ప్రకృతి మానసిక ప్రకృతి కంట్రోల్ చేయడం అంటారు కంట్రోల్ ఎక్స్టర్నల్ నేచర్ ఇంటర్నల్ నేచర్ నేచర్ అంటే ప్రకృతి బాహ్యంగా ఈ కంట్రోల్ మనం ఏమేమి చేయగలుగుతున్నామో చేయాలి ఇంద్రియ నిగ్రహం అది కూడా వస్తుంది తర్వాత మనస్సుని కూడా కంట్రోల్ చేయాలి ఏ విధంగా చెయ్యాలి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం రాజయోగం ఏదైనా ఏది ఒకటైనా తీసుకో రెండైనా తీసుకో నాలుగైనా తీసుకో ఇరవై నాలుగు గంటల్ని నాలుగు భాగాలుగా ఆరు గంటలు విభజించి ఆ ఒక యోగాన్ని ఆచరించు సరే నాకు కర్మయోగం మాత్రమే ఇష్టం పని చేయడం ఇష్టం సేవ చేయడం ఇష్టం గ్రాంటెడ్ చేయి చూడు ఎక్స్పెరిమెంట్ చెయ్యి ఎంతవరకు చేయగలవు చేయి చూద్దాం కర్మ చేయడం కాదు పని చేయడం కాదు యోగంగా చేయడం నిష్కామ కర్మ భావంతో చేయడం మూడవ అధ్యాయంలో చదివే మద్దతు లేదు నేను కర్మ పని కర్మయోగం చేయను నేను ధ్యానం చేస్తాను చెయ్యి ఇరవై నాలుగు గంటల్లో అట్లీస్ట్ పన్నెండు గంటలు ధ్యానం చేయగలవా కూర్చోగలవా సామర్థ్యం ఉందా దానికి కావాల్సిన ఇది ఉందా ప్యూరిటీ ఉందా నీకు చెయ్యి లేదు రెండు కంబైన్ చేస్తా కర్మయోగం ధ్యానయోగం ఉదయం ధ్యానయోగం చేసి మధ్య కర్మయోగం చేసి మళ్ళీ ధ్యానానికి వెళ్ళిపోతా గ్రాంటెడ్ అంతవరకు ఆయన ప్రతి ఒక్కరికినూ అది మేనిఫెస్ట్ అయ్యే ఒక ఇది మనకి చూపి దారి చూపిస్తున్నారు వివేకానంద వేదాంతం చూపిస్తుంది పతంజలి యోగ పతంజలి మహర్షి చూపించారు భగవద్గీత చూపిస్తూ ప్రతి ఒక్కరికి ఏదో ఆహారం ఉంటుంది ఎవరు ఉపవాసం చేసే అవసరం లేదు ఆకలితో బాధపడే అవసరం లేదు ఎవ్రీబడి గెట్స్ ఇట్ అందరికీ అవకాశం అందరికీ అవకాశం ఈ డివినిటీ అది రియల్ రిలిజియన్ అది రియల్ స్వేచ్ఛ అది రియల్ మోక్షం దట్ ఈజ్ రిలిజియన్ దట్ ఈజ్ రిలిజియన్ అంటున్నారు స్వామిజీ ఆ డివినిటీ అనే పదం టెక్నికల్గా ఉన్నప్పటికీను ఈ ఇరవై భావాలు ఒక ఎవరిలో మేనిఫెస్ట్ అవుతున్నాయో లేక ఒక్కొక్క భావం ఇది ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుందో వాళ్ళ వాళ్ళు వాళ్ళలో అనుగ్రహం కలిగింది ఈ విభూతి ప్ర ఇదవుతుంది ఉంది ఇప్పుడే మనం పారాయణం చేసాం బుద్ధి జ్ఞానం తర్వాత అసమ్మోహ చూడండి ఆ లిస్ట్ చూడండి లిస్ట్ చూద్దాం ఎందుకంటే అదే ఒక మంచి ఇది మనకి శిక్షణ మానసిక శిక్షణ ఈ పదాలు ఈ తత్వాలు భావాలు మనం గుర్తుపెట్టుకోవాలి మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి మ్యాథమెటిక్స్ లాగా స్టెప్స్ ఇవన్నీ స్టెప్స్ టు మోక్ష ఏమిటది బుద్ధి ముందు పెట్టాడు క్యాప్టెన్ క్యాప్టెన్ మన జీవితానికి క్యాప్టెన్ ఎవరో బుద్ధి ఆత్మానం రథినం విద్ధి అంటుంది కఠోపనిషత్తు ఆత్మ అనేది రథి ఓనర్ ఈ బాడీకి ఓనర్ ఆత్మ అంటే శరీరం అనేది ఒకటి ఉంది ఏమిటది శరీరం ఈ శరీరమే రథం ఆత్మ రథి శరీరం రథ కారు ఉంది ఓనర్ ఉన్నారు డ్రైవర్ కావాలిగా యమధర్మరాజు అంటాడు బుద్ధిం తు సారథిం విద్ధి బుద్ధి సారథి బుద్ధి ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆ సారథి ఎలాంటి వాడు ప్రచోదమైన వాడు బుద్ధియోయోన ధియోయోన ప్రచోదయాత్ నిద్ర లేదాడికి ఎప్పుడు జాగ్రత్త నిత్య జాగ్రత్త నిద్రపోడు ఆ బుద్ధి అనేవాడు మనస్సును నిద్రపోతుంది బుద్ధి జాగ్రత్తగా ఉంటుంది తర్వాత బుద్ధి తాగిపోతే డేంజర్ తాగిపోతే డ్రైవింగ్ చేస్తే ఎలాగవుతుందో అలాగవుతుంది నాశనం అవుతుంది యాక్సిడెంట్ అయిపోతుంది బుద్ధింతో సారది బుద్ధి దేన్ని కంట్రోల్ చేస్తుంది మనస్సుని కంట్రోల్ చేస్తుంది ఇది మన నిత్య జీవితంలో జరుగుతున్నదే అయితే మనం తెలియకుండా తెలియకుండా ఇటు అటు పరిగెడుతూ ఉంటాం కన్ఫ్యూజ్ అయిపోయి క్లీన్గా ఉంది వేదాంతంలో స్టెప్స్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందో తెలుసుకో ఇది అద్దంలో మన ముఖం చూసుకొని దా కరెక్ట్ చేసుకున్నట్లుగా ఆత్మారథి ఫస్ట్ స్టెప్ రెండవది ఏమిటి శరీరం రథ అర్థమైంది కదా మూడవది సారథి బుద్ధింతు సారథి నాలుగవది మనఃప్రగ్రహమే వచ బుద్ధి చేతిలో మనస్సు ఉంది ఆలోచనలు ఉన్నాయి మనస్సుని మనస్సు ఇంద్రియాలతో గట్టి పెట్టాడు ఇంద్రియాలంటే పంచ గుర్రాలకి కంపేర్ చేస్తారు హయానాహు ఇంద్రియాణి హయానాహు ఇంద్రియములు గుర్రాలు పంచ గుర్రాలు శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ ఈ ఉన్నాయి శబ్ద స్పర్శ స్పర్శ అంటే ఈ చర్మం రూప చూడటం గంధ వాసన రూపరస అంటే నాలుగు మీద కలిగే టేస్ట్ ఇవన్నీ ఇంద్రియాలు ఇప్పుడు బయట నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎలాగా ఫస్ట్ ఇంద్రియాలని ప్యూరిఫై చేసుకో రెండవది ఏమిటి మనస్సుని సరిగ్గా పెట్టుకో మనస్సు అంటే పగ్గాలు లెదర్ బెల్ట్స్ తర్వాత మనస్సు ఎవరి చేతిలో ఉంది బుద్ధి చేతిలో ఉంది బుద్ధికి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో ఆత్మ ఈ ఆత్మ ప్రయాణం ఇది జీవాత్మ పరమాత్మ జీవాత్మ వెళుతుంది పరమాత్ముడి దగ్గరికి దానికోసం ఇవన్నీ ఏర్పాట్లు అందుకే ధ్యానము ఇత్యాది సాధనలు చేయాలి బుద్ధి 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 తరువాత రెండో స్థానం ఏమన్నాను జ్ఞానం బుద్ధి అంటే ఏమిటి ఇక్కడ సూక్ష్మ విషయ గ్రహణ సామర్థ్యం అ ఫైన్నెస్ ఆఫ్ ద మైండ్ నార్మల్గా మనస్సు అంత బుద్ధి అంతా ఒకలాగా రఫ్ రఫ్గా ఉంటుంది మనస్సు దానికి శిక్షణ ఇవ్వలేదు దాన్ని ప్యూరిఫై చేయటం లేదు మనం అందుకే గాయత్రి మంత్రం రిపీట్ చేయండి రిపీట్ చేయండి గాయత్రి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం కేవలం మెకానికల్గా కాదు దాని భావంతో ధియోయోన ప్రచోదయాత్ బుద్ధి సరిగ్గా లేకపోతే సర్వనాశ్ ఎవరైనా తప్పు పని చేస్తూ ఉంటే సరే సరిగ్గా చేయి రెండుసార్లు చేస్తావు మూడు సార్లు చెప్తావు ఎక్కువ సార్లు చేస్తే బుద్ధి లేదా నీకు అంటాం కదా బుద్ధి లేకుండా పని చేస్తున్నావు అని మనం తిడుతూ ఉంటాం బుద్ధిని ఉపయోగించుకోవాలి అందుకే విద్యాభ్యాసంలో ముందుగా శిక్షణ పూర్వకాలం గురుకులాల్లో దేనికి శిక్షణ ఇచ్చేవారు బుద్ధికి శిక్షణ ఇచ్చేవారు ట్రైనింగ్ అందుకే గాయత్రి మంత్రం ఉదయం మూడు గంటలు వేసి బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రం జపించేవారు వటులు బ్రహ్మచారులు బ్రహ్మచారిణిలు ఆ బుద్ధి జాగృతం అవుతుంది అప్పుడు నువ్వు గ్రామరో నువ్వు సైన్సో నువ్వు నువ్వు మ్యాథమెటిక్సో ఏవి సబ్జెక్ట్ మీద పెడతావో వెంటనే అది ఫోటోలాగా పట్టేస్తుంది పాపం ఈ కాలంలో దానికి టై టైం లేదు ఏదో మెమరైజ్ చేసేసి కొంచెం టైప్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటావు ఎగ్జామ్ అయిపోతూ ఉంటుంది ఏదో మనకి అవగాహన లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది బుద్ధి లేకుండా పని పనిచేస్తూ ఉంటాం సైంటిస్ట్లు చాలా తక్కువ సంగీతం వింటాం ఎంతమందికి ఆవి ఆ సంగీతంలో ఫైన్నెస్ అర్థం అవుతుంటుంది ఎందుకు బుద్ధి ఉపయోగించాలి ఎవరు ఉపయోగిస్తారో చిన్న వయసు నుంచి కొంతమంది చైల్డ్ ప్రొడక్స్ అంటారు ఒక అమ్మాయి ఉండింది వాళ్ళ నాన్నగారు తీసుకు సంగీత కార్యక్రమానికి ఎక్కడో సంగీత విద్వాంస చాలా విద్వాంస పద్మ విభూషణ పద్మభూషణ ఆయన పాడుతున్నాడు ప్రారంభమైంది అలాపు తీస్తున్నాడు మంచి లాగం వేసాడు పక్కన తబలా ఇటు మృదంగం పెద్ద పెద్ద కూర్చున్నారు వెయ్యి మంది కూర్చున్నారు సభలో ఆ పాప మధ్యలో నుంచి లే పాడిన రెండు నిమిషం మూడు నిమిషాలకి ఇది రాగం ఇది తాళం ఆయన గట్టిగా అరుస్తుంది అట్ నానగాజే చూ చూప్ చుప్ చుప్ ఊర్క ఊరుకు ఆగలేదు లోపలి నుంచి వచ్చేస్తుంది బుద్ధి ప్రచోదం అయిపోతుంది సంగీతానికి అది లోపల కనెక్ట్ అయిపోయింది రాగం చెప్పేస్తుంది కరెక్ట్గా అరుస్తుంది గట్టి పెద్దగా ఇది యమన్ రాగం ఇది మోహన రాగం ఇది బువ్వాలి అందరికీ డిస్టర్బ్ అయిపోయింది అయితే స్టేజ్ మీద కూర్చున్న విద్వాంసుడికి అర్థమైంది పాపలో ఉన్న ఆ బుద్ధి పాపలో ఉండే ఆ సూక్ష్మ విషయ గ్రహణ సామర్థ్యం స్టేజ్ మీద పిలిచాడు ఆయన్ని ఆ పాపని స్టేజ్ మీద పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని పాడు నువ్వు పాడు చూద్దా ఎవరు శిక్షణ ఇచ్చారు ఆ పాపకి ఎక్కడ నేర్చుకుంది పాప రెండు మూడు సంవత్సరాలు చూడండి అది దైవానుగ్రహం అది ఒక విభూతి అది భగవంతుడి లక్షణాలు గ్రహించాడు ఆయన ఆ పెద్ద ఆయన గ్రహించాడు మనం చెప్పి ఎవరికో బయటకు తీసుకుంటాం బట్ అక్కడ విభూతి యోగం జరుగుతుంది అక్కడ తర్వాత జ్ఞానం ఏంటి జ్ఞానం అంటే ఆత్మాది పదార్థాల అవబోధ న్యూస్ పేపర్ జ్ఞానమో లేక ఏదో పాలిటిక్స్ జ్ఞానమో లేక బయట ప్రపంచం ఇది జరుగుతుంది అది టెక్నికల్ నాలెడ్జ్ కాదు ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం ధర్మ అధర్మ వివేక జ్ఞానం సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని అది కూడా అసమ్మోహ ప్రత్యుత్పన్న మతి మతిత్వము వ్యాకులత భావము అసమ్మోహ దీని ముందు ఏమన్నాడు శ్రీకృష్ణు అసమ్మూఢ అన్నాడు ఆ మూఢత్వం తొలగినవాడు ఇక్కడ ఆవరణ నుంచి దూరమైనవాడు వ్యాకులత భావం కలిగిన వాడు అసమ్మోహ ఇవన్నీ తర్వాత క్షమా పృథ్వీ మాతకి భూమాతకి క్షమాదేవి అంట ఎంత క్షమిస్తుంది ఎంత క్షమిస్తుంది ఉమ్ము వేసినా మనం ఉమ్మేసేస్తాం కఫం వస్తే రోడ్లో వేసేస్తాం భూమాతకి అవమానం కదా అది తల్లి మీద ఉమ్మేస్తున్నట్లు అవ్వదు కదా భరిస్తుంది అది నా బిడ్డే కదా తుడుచుకుంటుంది ఆవిడ తవ్వుతున్నాం తిడుతున్నాం గొయ్యలు అయిపోతుంది గొయ్యలు చేసేస్తున్నాం భూమాతని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం భరిస్తుంది ఆవిడ మధ్య మధ్యలో ఆవిడ కంపిస్తుంది ఎక్కువైపోయింది భారం అని అర్థక్వేక్ అంటాం దాన్ని బిల్డింగ్లు కట్టేస్తాం కొంచెం అలాగా అలజడ కొంచెం అలా మూవ్ అవుతుంది అనమాట భూమి అన్ని బిల్డింగ్లు పడిపోతాయి మళ్ళీ కొత్తగా కడతాం పాఠం నేర్చుకో అమ్మకు భారం అవుతుందని మనం నేర్చుకోం పృథివీ క్షమా క్షమా క్షమ శ్రీమార్త శారదాదేవి ఆవిడికి క్షమాదేవి ఎంత క్షమించింది ఎంత క్షమించింది ఎంత ఓర్చుకుంది రాముడికి కూడా క్షమా వాల్మీకి రాస్తాడు క్షమామూర్తి శ్రీరామచంద్రుడు ఇంకేం ఉదయం పట్టాభిషేకం కలగ జరగాలి నువ్వు మధ్యరాత్రిలో పిలిచి నువ్వు అరణ్యానికి వెళ్ళు సరే క్షమా ఒక్క మాట ఆడకుండా నవ్వుతూ నవ్వుతూ అదే భావంతో వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు లాస్ట్ వరకు క్షమించాడు లాస్ట్ చివరి రోజు కూడా వెళ్ళాడు క్షమిస్తున్నాను క్షమ పాండవులు క్షమిస్తారు నిన్ను దుర్యోధనం వినలేదు కాబట్టి మహాభారత యుద్ధం జరిగింది యుధిష్ఠిరుడిలో ఉండే ఆ క్షమాభావం క్షమాతత్వం భీముడు అర్జునుడు ద్రౌపది తిట్టి 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 అన్నగారు మీద ఎంత డిబేట్లు జరిగి ఎంత తిట్టుకున్నారు భీముడు సరే సరి అర్జునుడు ప్రతిరోజు బాణవుని నూరేవాడు ద్రౌపది చెప్పక్కర్లేదు నీ వల్ల అంత జరిగింది నీ వల్ల క్షమ తర్వాత అతను తెలుసు ఎందుకంటే రెస్ట్లెస్ అయిపోతాయి వీళ్ళు చంచలో మనసులు వీళ్ళు ఇంకా పిల్లలు కృపాచార్యుడు ఉన్నాడు ద్రోణాచార్యుడు ఉన్నాడు భీష్మాచార్యుడు ఉన్నాడు అశ్వత్థాముడున్నాడు మహారథులు అతి మహారథులు అతివైపు ఉన్నారు నువ్వు ఇక్కడ కొట్టేస్తాను వాళ్ళు చంపేస్తాను అని బెదిరిస్తేం లాభం నీ ప్రిపరేషన్ ఉందా దివ్యాస్త్రాలు ఉన్నాయా ఓర్చుకో ఓర్చుకో సహిష్ణుత సహిష్ణుత తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ఆ పన్నెండు సంవత్సరాల సమయం దొరికింది అక్కడ ప్రిపరేషన్ జరిగింది అది క్షమా ఒకచోట క్షమా మరొక చోట ప్రిపరే అది రివోల్ట్ మైండ్తో ఉంటే లాభం లేదు అండర్స్టాండింగ్ మైండ్ కలుగుతుంది అది క్షమ అంటే సహిష్ణుత సత్యం విన్నది విన్నట్లు చూసింది చూసినట్లు వచించడం యథార్థభావం ఇది కూడా పతంజలి మహర్షి యమ నియమాల్లో వస్తుంటాయి అహింస సత్యం సత్యం వద సత్యం వద ధర్మంచర అది కూడా ఒక విభూతి దమ దమ రెండు కలిసి ఎప్పుడు వేదాంతం సారంలో మాట్లాడుతూ ఉంటాం దమ అంటే దమ అంటే బాహేంద్రియ సంయమం శమ అంటే అ అంతరింద్రియ సంయమం ఫిజికల్ మెంటల్ శమ దమ శమ దమ పదాలు ఎప్పుడూ కలిసి కలిసి కవల పిల్లల్లాగా వెళుతూ ఉంటాయి అన్నమాట తరువాత దుఃఖం నెగ్ ఆపోజిట్స్ కూడా చెప్తున్నాడు దుఃఖం సంతాపం భవ ఉత్పత్తి అభావ వినాశం భయం మరియు భీతి భయం భీతి కూడా అభయం భయరహితత్వం అహింస ప్రాణపీడి నర్పకుండుట సమత సమచిత్తత తుష్టి సంతోషం తపహ మనోవాకాయ సంయమము దానం అంటే ఇతరులు సేవ చేయడం ఇతరులకు దానం చేయడం యశ ధర్మ నిమిత్తమైన కీర్తి అయశ అధర్మ నిమిత్తమైన అపకీర్తి భూతానం ప్రాణులకు పృథగ్విధా స్వకర్మానుసారం విభిన్నాలైన భావాహ భావాలు నా నుండియే భవంతి ఉత్పన్నమవుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ భగవంతుడి నుంచే పరమాత్మ నుంచి వస్తున్నాయి ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయో అవి మనం మన మనస్సులో ఏమి ఎలాగుండాలి మన గీతా విద్యార్థులు కాబట్టి ఇవన్నీ భగవంతుడి విభూతులు భవంతి భావా భూతాన మత్త మత్త ఏవ పృథగ్విదా దీని సారాంశం ఏమిటి బాగా సూక్ష్మంగా వినండి ఏకాగ్రతతో వినండి దయచేసి సూక్ష్మ విషయ గ్రహణ సామర్థ్యం ఆత్మాది పదార్థాల జ్ఞానం అంటే నిత్యో నిత్యానాం చిదానంద రూప శివోహం శివోహం ఇది ఎల్లప్పుడూ సమయం ఎల్ల సమయంలోనూ అన్ని సమయాల్లోనూ మనం దాన్ని స్మరిస్తూ ఉంటే అదొక విభు అది ఒక భావము సహిష్ణుత ప్రత్యుత్పన్నమతిత్వము సత్యము బాహ్య అతీంద్రియ సంయమము బాహ్య అంతరింద్రియ సంయమము సుఖము దుఃఖము జన్మ మృత్యువు భయము అభయము అహింస సమచిత్తత సంతోషము తపస్సు దానం ధర్మ నిమిత్తమైన కీర్తి అధర్మ నిమిత్తమైన అపకీర్తి మొదలైన విభిన్న భావాలు ప్రాణులకు స్వకర్మానుసారంగా నానుండే కలుగుతున్నాయి ఈ ఇరవై భావాలు పదమూడో అధ్యాయంలో ఇంకొక కొన్ని తత్వాలు పన్నెండవ అధ్యాయములు ఇంకొన్ని విషయాలు తర్వాత రెండవ అధ్యాయం అంటే శతప్రజ్ఞ లక్షణాలు ఇవన్నీ దేనికి ఇన్నిసార్లు ఇన్ని విషయాలు ఇన్ని రకాల పరిస్థితుల్లో ఎందుకు బోధించాడు శ్రీకృష్ణుడు శంకరాచార్యులు అంటారు ఇది కేవలం భయం పెట్టడానికి కాదు లేక మీకు సంబంధించిన విషయం అని అనుకోకూడదు ఇవన్నీ మనం చదువుతూ చదువుతూ ఈ విధంగా మనం పెరగాలి ఇదే ఆధ్యాత్మికత ఇవన్నీ వికసిస్తూ ఉంటే గులాబీ వికసిస్తుంది కమలం వికసిస్తుంది మేనిఫెస్ట్ అవుతుంది దీని గురించి మనం ధ్యానం చేయాలి ఒక్కొక్క విషయం స్వామి తుర్యానందజీ మహారాజను ఉండేవారు రామకృష్ణ పరమశ శిష్యులు ఆయన ప్రతిరోజు ఒక భగవద్ ఒక శ్లోకం భగవద్గీతని ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని మీద ధ్యానం చేసి దాన్ని గ్రహించి దాని ఎస్సెన్స్ని ఆయన బాగా అంతర్లీనం చేసుకున్న తర్వాత రెండో శ్లోకానికి వెళ్ళేవారండి అందుకే రామక్ష బ్రహ్మ సెంటర్ హీస్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ భగవద్గీత టీచింగ్స్ అండ్ గురువు గారి ఒక ఇది ఉంది ఆయన మీద గీత గీత తుర్యానంద గీత తుర్యానంద ఈ రెండు పక్కన పెట్టబడితే దాని ఒక రోల్ మోడల్ ఆయన మనకు కూడా ఆయన అనుగ్రహించారు మనకు కొన్ని సూచనలు ఇచ్చారు అవి కూడా మనం ఆచరించవచ్చు ఈ చాలా ముఖ్యమైన నాలుగవ శ్లోకం ఐదవ శ్లోకం మరొకసారి మనం పారాయణం చేద్దాం బుద్ధి అసమ్మోహ క్షమా సత్యం

పృథగ్విదాహ ఇదైన తరువాత శ్రీకృష్ణుడు అంటాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పి ఇరవై భావాల గురించి చెప్పి ఇవన్నీ నా ద్వారానే ఉత్పత్తి అవుతుంది నా ద్వారానే అనుగ్రహం అవుతుంది అని చెప్పి మహర్షయ సప్త పూర్వే చత్వరో మనవస్థత పౌరాణికంగా ఒక విశ్ తత్వాన్ని ఒక ఫ్యాక్ట్ని మన ముందు పెడుతున్నాడు మహర్షయ సప్త సప్త ఋషులు అని మనం హైందవ ధర్మంలో దాని గురించి చదువుతూ ఉంటాం ఎవరు వాళ్ళు ప్రస్తుతం ఎవరు ఉన్నారు భృగుమహ భృగు మహర్షి మరీచి అత్రి పులహ అంగీరహ క్రతు పులస్థ్యులు మళ్ళీ వీళ్ళు ఒక యుగం తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు సప్త ఋషులు ఆ ఫిక్స్డ్ నంబర్ తర్వాత మరొక మరొక బ్యాచ్ ఉంది మరీచి అంగీరహ అత్రి పులస్త పులస్త్య పులహ క్రతు వశిష్ఠులు వీళ్ళు కూడా సప్త ఋషుల కిందే వస్తారు మహర్షయ సప్తహ తరువాత చత్వర అని పదం ఉపయోగించాడు చత్వర అంటే ఒక భావం ఒక అండర్స్టాండింగ్ పండితుల అండర్స్టాండింగ్ మన శాస్త్రాల అండర్స్టాండింగ్ ఏమిటి నలుగురు కుమారులు అందరికీ తెలుసు ఎవరు వాళ్ళు సనక సనందన సనత్కుమార సనాతనులు బ్రహ్మపుత్రులు వీళ్ళు బాలకుమారులు వీళ్ళు బ్రహ్మదేవుడి ఒక మానసపుత్రులు వీళ్ళు ఆ ఐదవ సంవత్సరంలో బ్రహ్మదేవుడి యొక్క శాపం వల్ల బ్రహ్మదేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్ వల్ల అలాగే ఉండిపోయారు అందుకే సనత్ అంటే ఆ లెవెల్లో అలా ఉండిపోయారు వాళ్ళు బట్ అంతర్లీనమైన వాళ్ళు అంతర్ముఖులైన వాళ్ళు ఇంకొక రీసెర్చ్ జరిగింది ఎవరి ద్వారా తిలక్ గారి ద్వారా బాలగంగాధర్ తిలక్ గారు అని మరాఠీలో గీతారహస్యాన్ని రాశారు మండాలి జైలు బర్మా జైల్లో కూర్చొని అక్కడ జైల్లో అంత చీకటి ప్రాంతంలో ఆయన కష్టపడుతున్న కష్టపెట్టిన ప్రాంతంలో కూర్చొని భగవద్గీత మరాఠీలో ఆయన గీతారహస్యాన్ని రాశారు ఆయన రీసెర్చ్ చేశారు తర్వాత ఉండొచ్చు అని మహాభారతం చేస్తే నాలుగు వ్యూహాలు కూడా ఉన్నాయి ఈ బ్రహ్మాండాన్ని నాలుగు వ్యూహాలు రక్షిస్తున్నాయి ఏమిటది వాసుదేవ వ్యూహం సంకర్షణ వ్యూహం ప్రద్యుమ్న వ్యూహం అనిరుద్ధ వ్యూహం అని ఆయన చెప్తూ ఉంటారు చత్వర మనం సనసనందనాది ఋషుల గురించి ఆలోచించవచ్చు ఈ వ్యూహాల గురించి కూడా ఆలోచించవచ్చు మనవస్తత పద్నాలుగు మనువులు ఉన్నారు మన పురాణాల్లో ఎవరు వాళ్ళు స్వాయంభూ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సవర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి ఇంద్రస్థ ఇంద్రసావరణులు వీళ్ళు సమయ సమయానికి మారుతూ ఉంటారు బట్ ఆ మను మను మహర్షుల ఒక సంతానం మనం అందుకే మానవులం అన్నాం ప్రారంభమైంది స్వయంభూ మనవు నుండి ఇప్పుడు ప్రస్తుత యుగంలో కలియుగంలో మనం వైవస్వత మనోస్థానంలో ఉన్నాం ఇక్కడి నుంచి మనం ముందుకు వెళతాం తర్వాత యుగ యుగాలు జరుగుతూ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ భావం ఏమిటి మద్భావ మానసాజాత స్వయంభువాది చతుర్దశ మ మనువులు నా సల్క నా సంకల్పం నుండి ఉద్భవించారు వారు నా మానసపుత్రులు మద్గతి చిత్తు చిత్తులవడం అవడం వల్ల నా ప్రభావంతో ఒప్పుతున్నారు వీరి నుండి ఈ జగత్తులో స్థావర జంగమాత్మకమైన సంతతి కలిగింది మనమందరం ఆ జనరేషన్స్లో వచ్చాం ఆ గంభీరం ఆ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అని వివేకానంద చెప్తూ ఉంటారు డివైన్ యాటిట్యూడ్తో మా పూర్వీకుల గురించి ఆలోచిస్తూ ఉంటే మనలో ఆ శక్తి కలుగుతుంది శాంతి కలుగుతుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి వచ్చే శనివారం మిగతా విషయాన్ని చర్చించుకుందాం ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు